Welcome to Padmavati Junior College online classes. My name is G. Srinivas Rao, Maths faculty in Padmavati Junior College. Nenu cheppe classes ki continue ga next problem entante integral 1 by 1 minus x square plus 1 by 1 plus x square dx. Okay, solution then two parts ga divide chestunte integral 1 by 1 minus x square dx plus integral 1 by 1 plus x square dx plus c ela raaskuntam. Okay, ipude em avuthi integral 1 by 1 minus x square dx ante entante tan h inverse x, tan h inverse x plus tan inverse x plus c. Okay, adman kadamma integral 1 by 1 minus x square plus 1 by 1 plus x square dx dan em chestamante two parts ga chestunna integral 1 by 1 minus x square dx of power 2 plus integral 1 by 1 plus x square dx of power 2 plus c. అప్పుడు ఏమవుద్ది tan h inverse x plus tan అదే దేనికి ఇంటిగ్రల్ 1 by 1 minus x square dx కి tan h inverse x plus ఇంటిగ్రల్ 1 by 1 plus x square కి dx కి tan inverse x plus c. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇంటిగ్రల్ 1 by root 1 minus x square plus 1 by root 1 plus x square dx. ఇది నెక్స్ట్ ప్రాబ్లం ఉన్నా. ఇప్పుడు ఏం చేస్తాం సొల్యూషన్ దీనికి కూడా పై దాని వాళ్ళే టూ పార్ట్స్ డివైడ్ చేసుకుంటే ఇంటిగ్రల్ 1 by root 1 minus x square dx plus integral 1 by root 1 plus x square dx plus c. Okay, namma integral 1 by root 1 minus x square dx ganti sin inverse x plus integral 1 by root 1 plus x square dx ganti sin h inverse x plus c. Okay, now next problem. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటమ్మా నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ 1 ప్లస్ టాన్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ లాగ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ చూడండి ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ వచ్చేసరికి ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ నేటరాయించమ్మా సీకెన్ స్క్వేర్ ఎక్స్ dx 1 plus tan square x ని రాయొచ్చు secant square x ని రాయొచ్చు. ఎందుకు secant square x minus tan square x is equal to 1. ఓకేనా, ఇప్పుడు e power log ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది ఇంటిగ్రల్ secant square x dx వస్తుంది. ఓకేనమ్మా, ఎందుకంటే log ఉన్నప్పుడు secant square x కి బేస్ e ఉన్నట్టు. అప్పుడు దాన్ని ఏం రాయొచ్చు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మీరు తీసుకువచ్చి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ రాయొచ్చు. లాగ్ ఈ బేస్ ఈ వాల్యూ ఎంత 1, కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉంటుంది. ఇంకోసారి ఇక్కడ ఈ పవర్ లాగ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బేస్ ఈ అని రాసుకోవచ్చు. ఏ ఆధారం లేదంటే ఈ ఆధారంగా ఉన్నట్టు.
అప్పుడు ఏమవుద్ది సీక్వెంట్ స్క్వేర్ x ముందు తెచ్చి log e / c అని రాసుకోవచ్చు అప్పుడు log e / c వాల్యూ 1 కాబ సీక్వెంట్ స్క్వేర్ x ఉంటుంది సీక్వెంట్ స్క్వేర్ x ఇంటిగ్రేషన్ ఏంటమ్మా tan x ప్లస్ c ఈ విధంగా చేయాలి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం Next problem will be integral sine square x by 1 plus cos 2x dx. 1 plus cos 2x dx. Integral sine square x by 1 plus cos 2x dx. Solution chota. Integral sin square x by 1 plus cos 2x dx తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ sin square x ని ఎలా ఇచ్చామో 1 minus cos square x అని రాసుకోవచ్చు by 1 plus cos 2x ని ఎలా ఇచ్చామో 2 cos square x ని రాసుకోవచ్చు ఓకేనా ఎందుకు dx ఎందుకంటే cos 2x యొక్క ఫార్ములా 2 cos square x minus 1 కాబట్టి 1 plus cos 2x ఏమవుద్ది 2 cos square x ఓకేనా ఇప్పుడు దీన్ని సెపరేట్ చేస్తే 1 by 2 ఇంటిగ్రల్ 1 by cos square x dx minus 1 by 2 ఇంటిగ్రల్ cos square x by cos square x dx plus c ఇక్కడ ఏమైంది 1 by 2 integral secant square x dx minus 1 by 2 integral 1 dx plus c ఓకే డన్ అంటే 1 by 2 secant square x కింద ఇంటిగ్రేషన్ tan x minus 1 by 2 1 కి ఇంటిగ్రేషన్ ఏంటి x plus c అంటే వి టేక్ ఇట్ కామన్ 1 by 2 tan x minus x plus c ఈ విధంగా మనం ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు ఇంటిగ్రేషన్స్ లో ముందు మనకి టైం కావాలంటే ఫార్ములాస్ బాగా రావాలి ఫార్ములాస్ ఎంత బాగా వస్తే అంత మంచిగా మనం ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు ఓకేనా అది ఓకే నెక్స్ట్ ఇంటిగ్రల్ నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 1 minus x square all cube dx 1 minus x square all cube dx okay solution integral 1 minus x square all cube dx తీసుకుందాం integral 1 minus x square whole cube dx తీసుకున్నట్లయితే ముందు whole cube ని విడదీద్దాం a cube and integral అంటే 1 cube minus ఓకేనా 2 a square b అంటే 2 into 1 into x plus 2ab square plus 2 into a అంటే 1 into b square అంటే x square minus b cube అంటే minus x square whole cube ఇక్కడ x స్క్వేర్ ఎందుకంటే x స్క్వేర్ ఉంది a ప్లస్ లో ఇక్కడ x పవర్ 4 ఇంకోసారి చూసుకోండి a క్యూబ్ అంటే 1 క్యూబ్ మైనస్ 2 a స్క్వేర్ b అంటే 2 ఇంటూ a స్క్వేర్ అండ్ 1 స్క్వేర్ అండ్ 1 ఇంటూ b అంటే x స్క్వేర్ ప్లస్ 2 a b స్క్వేర్ 2 ఇంటూ a అండ్ 1 ఇంటూ x స్క్వేర్ హోల్ స్క్వేర్ అండ్ x పవర్ 4 మైనస్ x స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఏమైందమ్మా dx
integral 1 cube and 1 minus 2x square plus 2x power 4 minus x power 6 dx. Okay na. Ippudu deeniki separate chestam. Chesthe integral 1 dx minus 2 integral x square dx plus 2 integral x power 4 dx minus integral x power 6 dx plus c. Okay na. Ippudu integration 1 ki entamma x minus 2 into integral x square dx ki enti x cube by 3 enduku x power integral x power n dx is equal to x power n plus 1 by n plus 1 kabatti aa formula prakaram 2 plus 1 by 2 plus 1 anamata okay plus 2 into integral x power 4 ki enta avutamma x power 5 by 5 enduku x power 4 plus 1 by 4 plus 1 dx minus x power 6 ki antamma x power 7 by 7 plus c ante emaindi x minus 2x cube by 3 plus 2x power 5 by 5 minus x power 7 by 7 plus c ఈ విధంగా ప్రాబ్లం అంటే మనకి ఈ విధంగా ఇచ్చినట్లయితే ముందు దాన్ని a minus b హోల్ క్యూ ఫార్ములాలో విడదీస్తాం ఆ విడదీసిన తర్వాత దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం చేస్తే ఈ విధంగా మనకి సొల్యూషన్ అనేది వస్తుంది ఓకేనా Next problem. Next problem ఏంటమ్మ integral 3x plus 1 by 3x plus 1 whole square by 2x dx integral 3x plus 1 whole square by 2x dx తీసుకున్నట్లయితే సొల్యూషన్ చూద్దాం integral 3x plus 1 whole square by 2x dx ఓకే అంటే ఏమైంది ఇంటిగ్రల్ ముందు ఇది a plus b whole square ఫార్ములాలో విడదీయాలి విడదీస్తే integral 9x square plus 2ab 2 3s are 6x into 1 and 6x plus 1 square is 1 by 2x dx okay now mala separate chesthe integral 9x square by 2x plus 6x by 2x plus 1 by 2x dx ఇవైనమ్మా ముందు ఇచ్చిన దాన్ని ఏం చేస్తామంటే a plus b whole square ఫార్ములాలో విడదీస్తాం ఫార్ములా వచ్చిన తర్వాత మనం దీనికి సెపరేట్ చేస్తాం ఇప్పుడు ఏమైందమ్మా x కి e square cancel అంటే 9 by 2 integral x dx ఇక్కడ x కి x cancel 2 1 2 3 అంటే plus 3 integral dx plus 1 by 2 integral 1 by x dx plus c okay na and ఏమైంది
9 by 2 integral x dx and m out the ma x candy integration x square by 2 plus 3 integral 1 dx and the ma x 1 integration x plus 1 by 2 integral 1 by x and the ma integration 1 by x ki log mod x plus 6 and m and 9 by 4 x square plus 3x plus 1 by 2 log mod x plus 6. ఈ విధంగా మనం ప్రాబ్లం ఏమ ఇచ్చినా ఇంటిగ్రేషన్ లో ఆ ఫార్ములాను ఉపయోగించి ఈ విధంగా మనం సొల్యూషన్ చేయాలి. థాంక్యూ.